వెల్కమ్ బ్యాక్. బ్రేక్ ముందు అనుకున్నాం మనం ఐపీఓ సబ్స్క్రిప్షన్ సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి స్మార్ట్ ఇన్వెస్టర్ బిజినెస్ స్టాండర్డ్ ఇష్యూలో ఇవాళ ఒక చక్కటి వ్యాసం కూడా రావడం జరిగింది. ఇటీవల వచ్చిన ఐపీఓస్ కు సంబంధించి కొన్ని ఐపీఓలో డమ్మీ సబ్స్క్రిప్షన్స్, అంటే సబ్స్క్రిప్షన్ రాకపోయినా కూడా మేనేజ్ చేసి ఆపరేటర్స్ కావచ్చు లేదా బ్రోకర్స్ కావచ్చు లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఆపరేట్ చేసి ఇటువంటి సబ్స్క్రిప్షన్స్ ని పూర్తి చేసి ఇష్యూ ఏదో ఒక విధంగా పూర్తయింది అనిపించి లిస్టింగ్ తర్వాత ఆ షేర్లతో మార్కెట్ లో చలగాటం ఆడుతూ ఉంటారు. సో అటువంటి కంపెనీస్ లిస్ట్ కూడా కొన్ని ఇచ్చారు. శిల్పి కేబుల్, సర్వలక్ష్మి పేపర్, ఇన్నోవేటివ్ ఇండస్ట్రీస్, పారామౌంట్, ప్రింట్ ప్యాక్, ముత్తూట్ ఫైనాన్స్, ఫ్యూచర్ వెంచర్స్ ఇండియా. ఈ ఇష్యూ సంబంధించి సస్పెక్టెడ్ డమీ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ మీద సెబి ప్రోబ్ చేస్తుంది, సెబి విచారణ జరిపిస్తుంది అంటూ వార్త వచ్చింది. కొంతమంది ఆపరేటర్లు కేవలం వీటికి మాత్రమే స్పెషలైజ్డ్ ఆపరేటర్స్ ఉంటారు, వాడు నిక్ నేమ్స్ కూడా రాయడం జరిగింది. ఇందులో రంగీల, బార్టర్, ఎన్ఎస్ ఇటువంటి పేర్లు కొన్ని రాయడం జరిగింది. ఇవన్నీ అఫ్ కోర్స్ ముద్దు పేర్లు, బట్ అసలు పేర్లు వేరే ఉంటాయి. సో గుజరాత్కి సంబంధించిన ఆపరేటర్స్ ఎక్కువగా ఇటువంటి కార్యకలాపాలు నిమగ్నం అంటారు. సో కుటుంబ ఇటువంటి కంపెనీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు క్లియర్లీ ఏది రీటైల్ సబ్స్క్రిప్షన్ తక్కువ ఉండి కానీ ఆర్ క్యూఐపీ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉండి బిఫోర్ ద ఇష్యూ లిస్టింగ్ అనమాట మనం మోడెస్ట్ గా వస్తుంది. ఇప్పుడు 10 రూపీస్ ప్లస్ 40 రూపీస్ ప్రీమియం తోటి ఇష్యూ అయిన షేర్ ఒకేసారి 50 రూపీస్ ది 100 రూపీస్ వరకు 120 రూపీస్ వరకు పుష్ చేస్తే ఫస్ట్ 2 డేస్ లో క్లియర్లీ సంథింగ్ ఈజ్ ఫిషీ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. లైక్ సర్వలక్ష్మినే ఉంది, మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇష్యూ 2 crore షేర్స్ అయితే కనుక ఫస్ట్ డే నాడు దాదాపు 48 crore షేర్స్ ట్రేడ్ అయినాయి ఓన్లీ ఇన్ సింగిల్ ఎక్స్చేంజ్. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అంటే సర్క్యులర్ ట్రేడింగ్ ఉంది క్లియర్ గా, ఓన్లీ ఆపరేటర్స్ వాల్యూమ్స్ కోసం అని పుష్ చేస్తా ప్రైజింగ్ తీసుకెళ్ళటం. 19 రూపీస్ దగ్గర స్టార్ట్ అయిన షేర్ 45 రూపీస్ కి తీసుకెళ్లి మళ్ళీ ఇమీడియట్ గా కిందకి తీసుకురావటం చూసాం. బ్లాక్ డీల్స్ అని బట్టి కూడా చాలా మిస్లీడ్ అవుతారు. కొత్త ఇష్యూలో గనక లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ మనం బ్లాక్ డీల్ షీట్ లో గనక చూసి కనిపించినాయి అంటే కూడా దట్ ఈస్ సంథింగ్ ఫిషీ. లైక్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్కోపెటల్ చెప్తాను. ఆర్కోపెటల్ టెక్నాలజీస్ ఫస్ట్ 3 డేస్ లో 156 రూపీస్ కి తీసుకెళ్లాడు షేర్. ఇష్యూ ప్రైస్ 90 రూపీస్ అయితే అక్కడి నుంచి ఇవాళ షేర్ 25 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. దాదాపు 125% ఆఫ్ ది ఇష్యూ ప్రైస్ అనమాట. అండ్ ఆర్కోపెటల్ కూడా ఫస్ట్ డే నాడు బ్లాక్ డీల్స్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ చూస్తే మీకు బిజినెస్ లైన్ లాంటి పేజ్ లోనే దాదాపు ఒక 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ పొడుగు కాలం ఉండింది అనమాట. కాబట్టి ఎన్ని ఇండికేషన్స్ అండ్ ప్యూర్లీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పెద్ద డిఫికల్టీ కూడా కాదు రీటైల్ ఇన్వెస్టర్కి. ఎందుకంటే వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏ 10 రూపీస్ 11 రూపీస్ పీఈకో ఇష్యూ చేసిన స్టాక్ ఫస్ట్ డే నాడే ఏ 25-30 పీఈకి ట్రేడ్ అవుతుంది అంటే అన్రియలిస్టిక్ ట్రేడింగ్ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఊరిని గ్రీడీనెస్ తోటి టెంప్ట్ అయిపోయి బ్లాక్ డీల్స్ అవుతున్నాయి కదా హ్యూజ్ ర్యాలీ వస్తుంది మనం కూడా రన్నింగ్ బస్ ఎక్కుదామని అనుకుంటే కనుక 90% ఆఫ్ ది పీపుల్ రన్నింగ్ బస్ ఎక్కేవాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి. సిమిలర్లీ అట్లనే యాక్సిడెంట్లు అవుతాయి ఇక్కడ కూడా. రికమెండ్ చేసే పొరపాటు ఇష్యూ ప్రైస్ కంటే తక్కువ లిస్ట్ అయింది కదా ఏదో టైంలో ఇష్యూ ప్రైస్ ని దాటకపోతుందా మనకు లాభం రాకపోతుందా అన్న ఆస్తితో చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డబ్బా కంపెనీలకే అటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ కంపెనీల షేర్ ప్రైసెస్ రికవర్ అయ్యే పరిస్థితి ఉండదు. సో జాగ్రత్తగా వ్యవహరించాలని స్టాక్ మార్కెట్స్ లో శివాజీ రాజోల్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. శివాజీ గారు నమస్తే సార్. నమస్తే ఏరండి, విమ్టా ల్యాబ్స్? అవును సార్. ఓకే అండి, 6 మంత్స్ ఆగేస్తారు అన్నా ఏమంటారు సార్? విమ్టా ల్యాబ్స్ ఎలా కనిపిస్తుంది? మీరు కొన్న రేట్లోనే ఉందండి. లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 50 రూపాయల నుంచి 22 రూపాయల వరకు కరెక్ట్ గా పడిపోవడం జరిగింది. కరెక్ట్ గా ఇదే స్థాయిలో లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక మద్దతు కూడా ఉంది. ఇక్కడ నుంచి పెద్ద పడే అవకాశం లేదు. సో టెక్నికల్ గా అయితే మటుకు మీరు హోల్డ్ చేయండి. బట్ ఫండమెంటల్ గా మటుకు చూస్తే కొంచెం ఇంకా కొంచెం ఇది నెగిటివ్ గానే కనిపిస్తుంది. సో సాధ్యమైతే విమ్టా ల్యాబ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మంచి కంపెనీలు చాలా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో. సుధీర్ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. సుధీర్ గారు సార్ గుడ్ మార్నింగ్. నేను అక్టోబర్ నవంబర్ టైంలో 2 షేర్లు కొన్నానండి. ఒకటి వచ్చి జాగరణ్ ప్రకాశన్, ఇంకోటి వచ్చి స్టెర్లైట్ టెక్నాలజీస్. అది యాక్చువల్ గా లాంగ్ టర్మ్ అన్నట్టుగా ప్లాన్ చేశాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అది జరగట్లేదు. సరే మీరు ఏమైనా అడ్వైస్ చేస్తారని చెప్పి నేను కాల్ చేశానండి. జాగరణ్ ప్రకాశన్, స్టెర్లైట్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చు. రెండు గుడ్ స్టాక్స్ అండి. బట్ ఓన్లీ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక మీరు కొన్న టైం దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కాస్త అండర్ పెర్ఫార్మెన్స్ కనిపించింది కంపేర్డ్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనమాట. అదే ఈ స్టాక్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాం. జాగరణ్ ఈస్ ఏ గుడ్ మీడియా కౌంటర్ అండి. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.
బట్ స్టాక్ పెర్ఫామ్ చేయకపోవడానికి కారణం అనమాట ఓన్లీ బికాస్ ఆఫ్ మిడ్ క్యాప్ లో ఇంట్రెస్ట్ లేకపోవడం వలన. స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా డీసెంట్ బెట్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఫ్రెష్ ఆర్డర్స్ కూడా కంపెనీకి బాగా వచ్చినాయి కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. మేబీ మిడ్ క్యాప్స్ షుడ్ ర్యాలీ ఫ్రమ్ జూలై ఫస్ట్ వీక్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి, సో రెండు స్టాక్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, జాగ్రత్త ప్రకాశం అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి ఫారిన్ ఫండ్స్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ఐఎల్ అంటున్నారంటే ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పటికైనా రిలయన్స్ తిరిగి కోలుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉందా? పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమండి, బట్ దట్ డిపెండ్స్ అపాన్ హౌ అనమాట. ఇప్పుడు బ్రిటిష్ పెట్రోలియం కొత్త ఇన్వెస్టర్గా ఎవరైతే వస్తున్నారో కేజీ బేసిన్ లో కానీ అదర్ ఆయిల్ ఎసెట్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వాళ్ళు తీసుకునే మెజర్స్ బట్టి ప్రొడక్షన్ లెవెల్స్ ఎట్లా పెంచుతారండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ కూడా కాస్త నెగిటివ్ అవడానికి స్టాక్ పైన కేజీ బేసిన్ లో కంటిన్యూస్ గా ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. అండ్ సెకండ్, మనం ఇదివరకు రీకాల్ చేస్తే గనక ఇన్వెస్టర్స్ చాలా మంది చెప్పినా ఎప్పుడైతే ఓబ్రాయ్ హోటల్స్ లోను ఇటు బ్రాడ్బ్యాండ్ లోను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిందో అప్పటి నుంచి అన్రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, అది కూడా కాస్త నెగిటివ్ గా తీసుకుంటారనమాట. ఎందుకంటే కోర్ వాళ్ళ బిజినెస్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే లైక్ షేర్ ఎసెట్స్ యూఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే నెగిటివ్ గా ఫండ్ మేనేజర్స్ తీసుకోరు, బట్ అదే కనుక అన్రిలేటెడ్ ఫీల్డ్స్ లో తీసుకుంటే కనుక డెఫినెట్లీ. కాబట్టి కాస్త వెయిటేజ్ తగ్గించుకోవటం కూడా చూసాం. నేను అనుకోవటం ప్రీమియం వాల్యుయేషన్ ఏదైతే కనుక ఫండ్స్ లో ఇచ్చేవారో దీనికి, దానికి ఆ ప్రీమియం సెగ్మెంట్ నుంచి ఇప్పుడు నార్మల్ సెగ్మెంట్ కి వస్తుంది. మేబీ ఈ 900 లెవెల్ హోల్డ్ చేసుకోలేకపోతే కనుక స్టాక్ కెన్ ఫాల్ ఆల్ ది వే అప్ టు 820-830, బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ రిలయన్స్ రీస్ట్రక్చరింగ్ మూవ్స్ ఇన్ నెక్స్ట్ 3-6 మంత్స్ అండి. ఓకే అండి, సో బిజినెస్ మంచిది, చక్కటి బిజినెస్ సెగ్మెంట్ ఉన్నారు, కానీ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాగే అటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇటు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి జరుగుతుంది. మీరు గవర్నెన్స్ స్టాండర్డ్స్ అంటే కూడా ఒకటి చెప్తానండి, జస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక పేపర్ లో కూడా పడింది, లీడింగ్ పేపర్ ఇంక్లూడింగ్ మింట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ పేపర్స్ లో అనమాట. ముఖేష్ అంబానీ గారు ఓన్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో రిలయన్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ గ్యాస్ అనమాట, గ్యాస్ ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీ ఆర్టీజీఎల్ అని, ఆ కంపెనీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట బిజినెస్ ఇస్తా 2700 crores సైఫన్ చేసింది లాస్ట్ ఇయర్. అంతకు ముందు ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ అనమాట అది ప్రైవేట్ ముఖేష్ అంబానీ సొంత కంపెనీ కింద చేసి 25 crores దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పీక్ అవుట్ అరౌండ్ 2500 crores లాస్ట్ ఇయర్ అయిందని అన్నారు. అంటే ఇన్వెస్టర్స్ కి అంత మనీ అంత రెవెన్యూ మిస్ అయినట్టే అనుకోవచ్చు. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఆన్ ఫండ్ మేనేజర్స్ మైండ్ అలాంటి ఇష్యూస్ కూడా అని చెప్పేసి అనుకోండి. నిన్న భారత్ ఫోర్జ్ స్ట్రాంగ్ రివర్సల్ బార్ కనిపించింది, ఏమాత్రం 333 నేను అక్కడే క్లోజ్ అయింది, దానిపైన ఒక 5 మినిట్స్ నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోవచ్చు, 340 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. రిజల్ట్స్ తర్వాత బాగా ర్యాలీ 520 దగ్గర నుంచి రన్ బ్యాక్స్ కరెక్ట్ అయిందండి. నిన్న సపోర్ట్ కనిపించింది 485 లెవెల్స్ దగ్గర, 487 అండ్ అబౌట్ ట్రేడ్ అవుతా ఉంటే రన్ బ్యాక్స్ బై చేయమని చెప్పేసి చెప్తాను. అండ్ సెకండ్, నిన్న ఐటీ స్టాక్స్ లో టీసీఎస్ వాస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట, ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ డెలివరీ కూడా బాగా అయింది కాబట్టి 1165 పైన ట్రేడ్ అవుతా ఉంటే కనుక టీసీఎస్ కూడా బై చేయమని చెప్పేసి చేస్తాను. యాక్సిస్ బ్యాంక్ బై అబౌట్ 1215, స్టాంప్ లాస్ 1210 రూపీస్, టార్గెట్ 1230 వరకు వచ్చే అవకాశం ఉంది. అమ్మ శాస్త్రి అశోక్ లేలాండ్ సెల్ చేయమంటున్నారు బిలో 50 రూపీస్, 51.10 రూపీస్ స్టాప్ లాస్, అలాగే టార్గెట్ 48 రూపీస్. దివీస్ ల్యాబ్స్ బై అబౌట్ 712 రూపీస్, స్టాప్ లాస్ 704, టార్గెట్ 725. అలాగే ఇతర అసెట్ క్లాసెస్ వైపు దృష్టి సారిద్దాం అంటున్న వారికి ఒక చక్కటి ఆపర్చునిటీ, తాగొద్దండి కేవలం కొనండి దీన్ని, వైన్ ఇండెక్స్, వైన్ రిటర్న్స్, వైన్ ఇండెక్స్ లైవ్ ఎక్స్ 100 ఫైన్ వైన్ ఇండెక్స్ అంటూ ఒక ఇండెక్స్ ప్రచారంలో ఉంది. సో 2010-11 లో 26% రిటర్న్ ఇచ్చింది, 2009-11 66% రిటర్న్ ఇచ్చింది, 2008-11 38% రిటర్న్ ఇచ్చింది. బట్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ బట్ ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్ లో కలుద్దాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్.